జగన్ అబద్ధాలు ఆక్రమాలు అమెరికా వరకు చేరాయని ఆంధ్ర రాష్ట్ర పరువు తీస్తున్న రాక్షసుని త్వరలో ఇంటికి పంపాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు అన్నారు. నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలం నర్రవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ది తప్పితే ఈ నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ది ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. గ్రామాల నాయకులు కూడా జగన్లాగే తయారయ్యారని ఎద్దేవా చేశారు. తిరిగి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోకపోతే ఈ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ చిదర్ల మల్లికార్జున, మాజీ ఎంపీటీసీ కండ్లగుంట వెంకటేష్ రెడ్డి, నర్రవాడ సర్పంచ్ ఇలారి నాగయ్య తదితరులు ఉన్నారు. ఈ జగన్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎక్కడ ఏ రోడ్డు మీద కనీసం ఒక తట్ట మట్టి వేసిన దాఖలాలు కూడా పోలేదు. ఈరోజు వెంగమాంబ టెంపుల్ అంటే దేశం మొత్తం నుంచి కూడా లక్షలాది మంది ఇక్కడ వస్తారు. కనీసం దీన్ని పట్టించుకున్న నాదుడు కూడా లేదు. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఖచ్చితంగా దీని మీద శ్రద్ధ పెట్టి దానికి కావాల్సినవన్నీ కూడా అధికారులతో మాట్లాడి చేసిన రోజులు ఉన్నాయి. అందుకనే ఈరోజు రాష్ట్రంలో కానీ ఇప్పుడు మన నియోజకవర్గం కానీ ఏ విధంగా అభివృద్ధి ఉందో అందరూ గమనించి రాబోయే 24లో ఖచ్చితంగా తెలుగుదేశాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పోస్టులు వాల్ పోస్టులు ఏ విధంగా వేశారు. ఆయన బేదోడంట, 3 లక్షల కోట్లు తిన్నోడు బేదోడంట. ఆ విధంగా వాడు పోస్ట్ చేసుకుని వీళ్ళకి అబద్ధాలకి అంతూ ఎంతో అదుపు లేకుండా పోయింది. ఏది పడితే అదా వాళ్ళ చేతిలో సాక్షి పేపరు సాక్షి టీవీ ఉందని చెప్పేసి ఇష్టాన్ ప్రకారం ప్రచారం చేసుకుంటూ గ్రామాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఎట్టుంటాడో గ్రామంలో నాయకులు కూడా అదే విధంగా తయారైపోయారు. స్ట్రాటజీగా ఈయనని ఏ విధంగా కంట్రోల్ చేయాలంటే మళ్ళీ మనం అధికారంలోకి వస్తే తప్ప వీడు కంట్రోల్ కాదు. అందుకనే ప్రజలందరినీ కోరేది ఏంటంటే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ ఉదయగిరిని గెలిపించుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్రంలో నిన్ననే ఏదో పేపర్లో టీవీలో కూడా చూసాం, ఈ రాష్ట్రంలో అరాచకాలు అమెరికా దాకా చేరిపోయినాయి. అమెరికా ప్రభుత్వం కూడా ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి అరాచకాలు మానవ హక్కులు ఉల్లంఘనలు ఇవన్నీ కూడా అమెరికా దగ్గర కూడా మనకు చట్టం తీసుకొచ్చినటువంటి చేయాలంటే వీళ్ళు ఎంత దారుణమైన పరిపాలన ఇస్తున్నారో మనందరం చూస్తున్నాం. అందుకనే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాక్షసుని కనుక ఇంటికి పంపించకపోతే ఈ రాష్ట్రానికి పుట్టగతలు ఉన్న చెప్పి తెలియజేస్తుంది. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం ఉప్పలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 పెంచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జూన్ 1వ తేదీన ఆలయ నిర్మాణదాత మా దైవం మా బాస్ ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి ప్రశాంతి రెడ్డి గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా ప్రారంభించనున్నారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు మా బాస్ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మీ ఇళ్లకు ఏడుకొండలు సెంట్రల్ మేస్త్రి చింతారెడ్డిపాలెం నెల్లూరు, ఇళ్లపు ఉదయ్ కుమార్, ఇళ్లపు ఉషిత్ కుమార్.